హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకట్ ఫ్రమ్ వియల్లా ట్రైనింగ్. ఈ వీడియోలో మనం డేటా మార్ట్ గురించి చూద్దాం. మన డేటా వేస్ వేర్ హౌస్ ఆర్కిటెక్చర్లో, ఈ ఆర్కిటెక్చర్లో చూసుకున్నట్టయితే మనం ఆపరేషనల్ సిస్టమ్స్ నుంచి డేటాను తీసుకొచ్చుకొని దాన్ని ఇంటిగ్రేషన్ లేయర్ లేకపోతే స్టేజింగ్ ఏరియాలో ఈ డేటాని అంతా పెట్టుకొని దాని నుంచి తీసుకువెళ్ళి డేటా వేర్ హౌస్లో ఇక్కడ చాలా ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది జరుగుతాయి. జరిగిన తర్వాత దాన్ని తీసుకొచ్చుకొని డేటా వేర్ హౌస్లో పెట్టుకుంటున్నాము. డేటా వేర్ హౌస్లో ఇప్పుడు డేటా అంతా కూడా డేటా వేర్ హౌస్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మనకి ఒక పెద్ద కంపెనీ ఉందనుకున్నాం. ఆ కంపెనీలో మార్కెటింగ్ డేటా ఉంది, అలాగే సేల్స్ డేటా ఉంది, అలాగే కస్టమర్ డేటా ఉంది, అలాగే లోన్స్ డేటా ఉంది, అలాగే ఇంకా చూసుకున్నట్టయితే సేల్స్ హిస్టరీ ఉంది, అదే సేల్స్ డేటా ఉంది అనుకున్నాం కదా. అలాగే ఇంకా సో మచ్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. సో ఆ డేటాని అంతా తీసుకొచ్చుకొని మనం ఒక డేటా వేర్హౌస్లో సేవ్ చేసి పెట్టుకున్నాం. దాదాపుగా కొన్ని ఒక 50 ఇయర్స్ 60 ఇయర్స్ నుంచి డేటా అంతా తీసుకొచ్చి డేటా వేర్హౌస్ నుంచి డేటా వేర్హౌస్లో పెట్టుకున్నాం. అప్పుడు రిపోర్టింగ్ పీపుల్ సేల్స్కి సంబంధించిన డేటా రిపోర్ట్ చూద్దాం అనుకుంటున్నారు. సో చూద్దాం అనుకున్నప్పుడు ఏం చేయాలి, ఈ డేటా వేర్హౌస్లో నుంచి డైరెక్ట్గా ఎక్కడైతే సేల్స్ డేటా ఉందో ఆ సేల్స్ డేటా అంటే మొత్తం డేటా అంతా కూడా డేటా వేర్హౌస్లో ఉంది కదా. సో అందులో సేల్స్ డేటా వరకు మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుని సేల్స్ డేటా మీద రిపోర్ట్స్ జనరేట్ చేయాలి. సో ఇది కొద్దిగా కష్టమైన పని, ఎందుకంటే ఇక్కడ డేటా వేర్హౌస్లో చాలా వాస్ట్ ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో అందుకని ఏం చేస్తారంటే డేటా మార్ట్స్ కింద క్రియేట్ చేసి, అది కూడా ఒక డేటాబేస్, ఓకే, చిన్న చిన్న డేటాబేసెస్ కింద క్రియేట్ చేసి అందులో వేర్హౌస్లో ఉన్న సేల్స్కి సంబంధించిన డేటా ఏదైతే ఉందో అదంతా తీసుకొచ్చి సేల్స్ డేటా మార్ట్ కింద సేల్స్ డేటా మార్ట్లో సేవ్ చేసి పెడతారు. అలాగే మార్కెటింగ్ ఇన్ఫర్మేషన్ ఉన్న డేటా అంతా కూడా మార్కెటింగ్ డేటా వేరు డేటా మార్ట్ అని చెప్పి ఒక డేటా మార్ట్ని క్రియేట్ చేసి అది కూడా ఒక డేటాబేస్, ఓకే. సో డేటా మార్ట్లో సేవ్ చేసి పెడతారు. అలాగే కస్టమర్ ఇన్ఫర్మేషన్, అలాగే లోన్ ఇన్ఫర్మేషన్ ఇదంతా తీసుకొచ్చుకొని డేటా మార్ట్లోకి సేవ్ చేసి పెడతారు. ఇప్పుడు ఎవరైనా సేల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషను చూడాలనుకున్నారు అనుకోండి, సో డైరెక్ట్గా డేటా వేర్హౌస్కి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఎక్కడికి వెళ్తే సరిపోతుంది, డేటా మార్ట్లో ఏదైతే సేల్స్ డేటా మార్ట్ ఉందో అక్కడి నుంచి డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసుకుని రిపోర్ట్స్ జనరేట్ చేసుకుని చూస్తారనమాట. సో ఫైనల్గా మన డెఫినేషన్ చూసుకున్నట్టయితే, సో ఏ డేటా మార్ట్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ సబ్సెట్ ఆఫ్ డేటా వేర్హౌస్, ఓకే, స్పెషలైజ్డ్ సబ్సెట్ ఆఫ్ డేటా వేర్హౌస్ ఫోకసింగ్ ఆన్ ఏ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ ఆర్ బిజినెస్ ఫంక్షన్, ఓకే, స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ ఆర్ బిజినెస్ ఫంక్షన్. ఇట్ ప్రొవైడ్స్ ఏ టైలర్డ్ వ్యూ ఆఫ్ ద డేటా, మేకింగ్ ఇట్ ఈజియర్ ఫర్ యూజర్ ఇన్ దట్ ఏరియా టు యాక్సెస్ అండ్ అనలైజ్ ద ఇన్ఫర్మేషన్ దే నీడ్, ఓకే. సో ఫైనల్గా డేటా మార్ట్ అనేది మనం డేటా వేర్హౌస్ నుంచి స్పెసిఫిక్ డేటాని తీసుకొని కొన్ని డేటా మార్ట్స్ కింద డివైడ్ చేసి పెట్టుకుంటాం. ఈ డేటా మార్ట్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ డేటా వేర్హౌస్ ఫోకసింగ్ ఆన్ స్పెసిఫిక్ డిపార్ట్మెంట్ ఆర్ బిజినెస్ ఫంక్షన్. ఇట్ ప్రొవైడ్స్ ద టైలర్ వ్యూ ఆఫ్ ద డేటా, మేకింగ్ ఇట్ ఈజియర్ ఫర్ యూజర్ ఇన్ దట్ ఏరియా టు యాక్సెస్ అండ్ అనలైజ్ ద ఇన్ఫర్మేషన్ దే నీడ్. సో క్యారెక్టరిస్టిక్స్ చూసుకున్నట్టయితే స్పెషలైజ్డ్ అంటే స్పెసిఫిక్ సబ్జెక్ట్ ఉంటుంది, టార్గెట్స్ ఏ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఆర్ బిజినెస్ యూనిట్, సబ్సెట్ ఎక్స్ట్రాక్ట్ రిలవెంట్ డేటా ఫ్రమ్ ద డేటా వేర్హౌస్, ఓకే. మనకి డేటా మార్ట్లో సో రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే సేల్స్ డేటా కావాలో ఆ సేల్స్ డేటా అంతా కూడా సేల్స్ డేటా మార్ట్లో పెట్టుకుంటాం అనమాట. యూజర్ ఫోకస్ డిజైన్ టు మీట్ స్పెసిఫిక్ నీడ్స్ ఆఫ్ ద టార్గెట్ యూజర్ యాజ్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ అండ్ అప్డేటెడ్ మోర్ క్విక్లీ దెన్ ఫుల్ స్కేల్ డేటా వేర్హౌస్, ఓకేనా. సో ఎప్పటికప్పుడు డేటా వేర్హౌస్లోకి డేటా లో నార్మల్గా చూసుకున్నట్టయితే డేటా వేర్హౌస్లోకి డేటా లోడ్ అయినప్పుడల్లా సో డేటా మార్ట్లో కూడా ఆటోమేటిక్గా ఇప్పుడు సేల్స్ డేటా వచ్చి వేరే హౌస్లో సేవ్ అయింది. అందులో సేల్స్ డేటాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా డేటా మార్ట్లోకి అప్డేట్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎజైల్, ఇది ఎజైల్ అంటే కెన్ బి ఇంప్లిమెంటెడ్ అప్డేట్ మోర్ దాన్ ఫుల్ స్కేల్ డేటా వేరే హౌస్, ఓకే. బెనిఫిట్స్ ఆఫ్ డేటా మార్ట్, ఇంప్రూవ్డ్ ఎఫిషియన్సీ, ఫాస్టర్ ఇన్సైట్స్, రిడ్యూస్డ్ కాంప్లెక్సిటీ, స్కేలబిలిటీ అంటే కెన్ బి ఈజీలీ ఎక్స్పాండెడ్ ఆర్ మోడిఫైడ్ టు అకామిడేట్ ద చేంజింగ్ ద బిజినెస్ రిక్వైర్మెంట్స్, ఓకే. రిలేషన్షిప్ విత్ డేటా వేర్ హౌస్ చూసుకుంటే పార్ట్ ఆఫ్ ఏ డేటా మార్ట్ ఈజ్ ఏ కాంపోనెంట్ ఆఫ్ లార్జ్ డేటా వేర్ హౌస్, ఓకే. ఒక పార్ట్ డేటా వేర్ హౌస్లో డేటా మార్ట్ అనేది ఒక పార్ట్
నాట్ డిపెండెంట్, ఇట్ రిలైస్ ఆన్ డేటా వేర్హౌస్ ఫర్ ఇట్స్ సోర్స్ ఇన్ఫర్మేషన్. అంతే కదా, డేటా మార్ట్లోకి డేటా ఎక్కడి నుంచి వస్తుంది, డేటా వేర్హౌస్ నుంచి వస్తుంది. స్పెషలైజ్ ఇట్ ఆఫర్స్ ఏ మోర్ ఫోకస్డ్ అండ్ గ్రాన్యులర్ వ్యూ ఆఫ్ ద డేటా. ఓకే, సో తర్వాత ఒక ఎగ్జాంపుల్ రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే ద కంపెనీ, ఇది ఇందకు ముందు చెప్పిన ఎగ్జాంపుల్, ద కంపెనీ డేటా వేర్హౌస్ వుడ్ స్టోర్ వాస్ట్ అమౌంట్ ఆఫ్ డేటా ఫ్రమ్ వేరియస్ సోర్సెస్ ఇంక్లూడింగ్ సేల్స్ ట్రాన్సాక్షన్స్, కస్టమర్ ఇన్ఫర్మేషన్, ప్రోడక్ట్ డీటెయిల్స్, ఇన్వెంటరీ లెవెల్స్ అండ్ మార్కెటింగ్ క్యాంపెయిన్స్. దిస్ సెంట్రలైజ్డ్ రిపాజిటరీ వుడ్ ప్రొవైడ్ ఏ కంప్రహెన్సివ్ వ్యూ ఆఫ్ ద ఎంటైర్ బిజినెస్. సో ఒక డేటా వేర్హౌస్ లో ఈ వాస్ట్ అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా సేవ్ అయిందంట. సో దానికని మనం ఏం చేస్తున్నాం, సేల్స్ డేటా మార్ట్ ని క్రియేట్ చేస్తున్నాం. దిస్ డేటా మార్ట్ వుడ్ ఫోకస్ స్పెసిఫికల్లీ ఆన్ సేల్స్ డేటా, ప్రొవైడింగ్ ఇన్సైట్స్ ఇన్ టు ద సేల్స్ ట్రెండ్స్, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్, కస్టమర్ సెగ్మెంటేషన్ అండ్ రీజనల్ వేరియేషన్స్. ఇట్ వుడ్ బి టైలర్డ్ టు ద నీడ్ ఆఫ్ సేల్స్ డిపార్ట్మెంట్. సేల్స్ డిపార్ట్మెంట్ పర్పస్ సేల్స్ డేటా మార్ట్ ని క్రియేట్ చేస్తాం. మార్కెటింగ్ డేటా మార్ట్ ఇది కూడా అంతే. దిస్ డేటా మార్ట్ వుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ మార్కెటింగ్ డేటా సచ్ యాజ్ క్యాంపెయిన్ పెర్ఫార్మెన్స్, కస్టమర్ రెస్పాన్సెస్ అండ్ మార్కెట్ ట్రెండ్స్. ఇట్ వుడ్ హెల్ప్ ద మార్కెటింగ్ టీమ్ టు అనలైజ్ ద ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దియర్ క్యాంపెయిన్స్ అండ్ ఐడెంటిఫై ద టార్గెట్ ఆడియన్స్ కస్టమర్ డేటా మార్ట్. దిస్ డేటా మార్ట్ వుడ్ ఫోకస్ ఆన్ కస్టమర్ డేటా ఇంక్లూడింగ్ ద డెమోగ్రాఫిక్స్, పర్చేజ్ హిస్టరీ, ప్రిఫరెన్సెస్ అండ్ లాయల్టీ. ఓకే, సో ఇదంతా కూడా ఈ కంటెంట్ ఉన్న లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్ లో పెడతాను. ఇవి కావాలనుకుంటే చదువుకోండి ఇక్కడికి వచ్చి. అలాగే సో ఈ ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీరు ఏదైనా సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అయితే, లేకపోతే మీ ఫ్రెండ్స్ కానీ, అంటే చాలా సాఫ్ట్వేర్ కోర్సెస్ ఉంటాయి కదా, అవి మీకు టీచ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే మీరు సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అంటే మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ, అంటే దాని మీద వర్క్ చేసి ఉండాలి. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి. సో నా నెంబర్ అనేది 9059868766. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ కూడా ఉంటుంది, అందులో జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.